చెదిరుయ్య ఆసుపత్రిలో రాత్రి ఘోరం జరిగింది. ప్రాణవాయువు అంతక 11 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో రెట్టింపు మరణాలుండవచ్చని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికే వెంటిలేటర్ పై ఉన్న వారికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ ను కలెక్టర్ హరినారాయణ పరిశీలించారు. ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయారని వెల్లడించారు. 5 నిమిషాలు ఆక్సిజన్ అందకపోవడంతో చనిపోయారని, ఆసుపత్రిలో ఉన్న మరికొందరి పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. మిగిలిన వారిని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారని, దాదాపు 1000 మందికి చికిత్స జరుగుతుందన్నారు. తమిళనాడు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యంగా వచ్చిందని, ఆక్సిజన్ ఆలస్యం కావడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. మృతదేహాలను ప్లాస్టిక్ కవర్ లో చుడుతున్నారు రియా సిబ్బంది. ఆక్సిజన్ ఆక్సిజన్ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే మాట. ఆక్సిజన్ అందక పలువురు కరోనా రోగులు చనిపోతున్నారు. ఆక్సిజన్ అందక నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కరోనా వైరస్ కారణంగా రోగులు ప్రాణవాయువు కోసం అల్లాడిపోతున్నారు. పలు ఆసుపత్రులలో వెంటిలేటర్లు, ఆక్సిజన్ బెడ్స్ పై చికిత్స పొందుతున్నారు. మనకు ట్రీట్మెంట్ దాదాపు 1000 మందికి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాదాపు 700 పడకల వరకు కూడా ఆక్సిజన్ మీద ఈ ఆసుపత్రిలో మనం అదే మాట్లాడకుండా దాదాపు 300 పడకలు మనకు రెగ్యులర్ బెడ్ కూడా ఈ ఆసుపత్రిలో ఉన్నాయి. ఇప్పుడు మనకు సాయంత్రం ఒక 8:30 ప్రాంతానికి ఇక్కడ కొంత ఆక్సిజన్ ప్రెషర్ ఇష్యూస్ వల్ల మనకు ఒక సంఘటన జరగడం జరిగింది. ఈ సంఘటన వల్ల మనకు కొంతమంది ఇక్కడ కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళు కొంతమంది ఉండడం జరిగింది. ఏదైతే మనకు ఆ ప్రెషర్ తగ్గడం ఇన్సిడెంట్ జరిగిందో కేవలం ఒక 5 నిమిషాలు మాత్రమే మనకు ఆ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఆ 5 నిమిషాల్లో వచ్చేసి ట్యాంకర్ కావడం, మనం వెంటనే దాన్ని సరిచేయడం వల్ల చాలా ప్రాణాన్ని కాపాడగలిగాము. ఒక పెద్ద సంఘటన జరగాల్సిన చోట వచ్చేసి టైంకు ఆ ట్యాంకర్ రావడం వల్ల మనకి ఇంకా చాలా ప్రాణాలు ఇవాళ కాపాడడం జరిగింది. ఈరోజుకి మనం చూసుకుంటే ఇంకా కూడా డాక్టర్సు ఎక్కడెక్కడైతే మనకు పేషెంట్స్ వెంటిలేటర్స్ మీద ఉన్నారో వాళ్ళని ఇంకా కూడా గమనిస్తున్నారు. తప్పనిసరిగా ఎంతమందిని అయితే మనం కాపాడగలమో తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా కాపాడతామని వాళ్ళందరూ కూడా పోరాడుతున్నారు. డాక్టర్సు దాదాపు 30 మంది డాక్టర్సు లోపల ఐక్యూలో వచ్చేసి పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళ ప్రాణాలని కాపాడడానికే అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా సో మిగిలిన వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. సో ఎవరు కూడా భయాందోళన చేయవద్దని ఈ సందర్భంగా నేను